హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే మూడు వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయండి. అయితే వాలంటీర్లకి 8,000 జీతాలు ఇస్తున్నాము, అలాగే ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్గా వాలంటీర్లే ఉండాలి. ఇంకా వాలంటీర్లు ఎవరైనా రిమూవ్ చేస్తే మీరు తీసుకున్న జీతం మొత్తం చెల్లించాలి. ఈ మూడు వార్తలు అయితే మనకు హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటిపైన క్లారిటీ ఏముందంటూ మన వాట్సాప్లో అయితే చాలామంది వాలంటీర్లు కామెంట్ చేస్తున్నారండి. సో నేను ఎంత వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినా కానీ వాళ్ళు ఇంకా వీడియో చేసి మాకు డౌట్ క్లియర్ చేయండి అని అంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు అయితే చూడండి, ప్రతి ఒక్కరికి అయితే మీకు ఈ వార్తలు నిజముందో లేదో అయితే మీకు ఎంతవరకు నిజమైతే మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ న్యూస్ చూసినట్లయితే మనకు జీతాల కోసం వాలంటీర్లు ధర్నా చేస్తున్నారని నిన్న మీకు వీడియో చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే అందులో మీకు చూసినట్లయితే ఆ పేపర్ వారు ఏం రాశారంటే, ఒకసారి చూడండి, మున్సిపాలిటీలో 298 ఉద్యోగులు ఉన్నారు, వీరిలో 48 మందిగా కొత్తగా చేరిన వారు ఉన్నారు. అయితే వీళ్ళకి ఏం చేస్తున్నారంటే, వీరికి 3 నెలలుగా జీతాలు అనేవి రావడం లేదు. నెలకు ఇచ్చే 8,000 జీతం సకాలంలో ఇవ్వకపోవడంతో, సో ఇది చూసినట్లయితే మనకు వాలంటీర్లకి ఎక్కడ ఇస్తున్నారండి 8,000? మీరు ఒకసారి గమనించండి. లేనిపోని వార్తలు ఈ న్యూస్ పేపర్లో రావడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇది నిజమేమో, వాలంటీర్లకి 8,000 జీతం ఇస్తున్నారని వాళ్ళు మనల్ని వాలంటీర్లు ఏమంటున్నారంటే, మీరు 8,000 తీసుకున్న దానికి ఏం పని చేస్తున్నారు అంటున్నారు. ఇవ్వన దానికి ఈ విధంగా తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. బట్ ఇదైతే 100% అయితే ఫేక్ అండి. ఇది మాత్రం కంపల్సరీ ఫేక్, ఇది మీరైతే నమ్మాల్సిన అవసరం అయితే లేదు. 8,000 జీతం అయితే కాదు. సో మేము ఎందుకంటే మేము ఇప్పుడు సాక్షి పేపరే ఫాలో అవుతాం. బట్ కొన్ని కొన్ని పేపర్లో మనకు అత్యవసర న్యూస్ వస్తాయి. సో మనం ఇప్పుడు మనం చేయాల్సిందే కానీ, బట్ దాంట్లో కొన్ని కొన్ని వార్తలు అయితే ఈ విధంగా రావడం మనల్ని బాధిస్తున్నాయి. సో ఇది 100% అయితే ఫేక్, ఇది మీరు నమ్మకండి. వాలంటీర్కి 8,000 జీతం అంటే మీరు నమ్మకండి. త్వరలో చేస్తారని కూడా మనకి ఎక్కడ న్యూస్ అయితే రాలేదు, వచ్చినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ న్యూస్ అయితే చూద్దాం. సో చూసినట్లయితే వాలంటీర్లు ఎవరైనా జీత మానేస్తే జీతాలు తిరిగి వెనక్కి చెల్లించండి అంటే నిన్న నేనైతే క్లియర్గా వార్త చదవకుండా నిన్న మార్నింగ్ పోస్ట్ చేశాను. బట్ అది ఫేక్ అని తెలిసి నేను రిమూవ్ చేశాను వీడియో. సో కామెంట్ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. సో ఈ విధంగా చూసినట్లయితే మనకు సచివాలయ ఉద్యోగులు మానేస్తే తిరిగి జీతం చెల్లించాలని మనకు జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్నే చెప్పారు మనకి. సో వాళ్ళకైతే ఇది 100% అయితే వర్తిస్తుందండి, 100% అయితే. సో వాలంటీర్లకి అయితే ఇది కాదు. సో మీరు ఇదైతే మీరు నమ్మకండి. వాలంటీర్లు కనుక జీతాలు మానేస్తే ఇవ్వాలని ఎక్కడా రూల్ అయితే లేదు. మీరు మానేసిన ఎటువంటి రూపాయి కూడా చెల్లించలేదు, అధికారులు చెల్లించిన అవసరం అయితే లేదు. సో ఇది కూడా ఫేక్ న్యూస్ అండి. సో ఇది మనం నమ్మకండి. ఇంకో న్యూస్ అయితే చూద్దాం. సో ఈ విధంగా మనకి వేస్తున్నారు వీళ్ళు చూడండి. ఈ వాలంటీర్లకు జగనన్న సోకంటూ నిన్నైతే నేను మీకు వేసేసాను తెలియకుండా. సో క్షమించండి ప్రతి ఒక్కరు. వాలంటీర్లు కూడా ఈ విధంగా జాబులు మానేస్తే తిరిగి జీతం చెల్లించాలంట. ఇది ఎంత మరి బురద వార్తలు వేస్తున్నారో తెలియడం లేదు వీళ్ళు. సో ఇదంతా ఫేక్ అండి. సో ఇది కూడా ఇట్టి పరిస్థితుల్లో నమ్మకండి. సో ఇంకో వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం. సో చూసినట్లయితే చెప్పను, ఇన్విజిలేటర్గా సచివాలయ ఉద్యోగులు అంటూ ఈనాడు సాక్స్ పేపర్లో వేస్తే ఇంకో పేపర్లో ఏం వేస్తారు చూడండి ఒకసారి. ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్గా వాలంటీర్లు మంత్రి సురేష్ అంట. ఇది ఒక వాళ్ళ అధికారిక వెబ్సైట్లో వేశారు ఏబిఎన్ వారు. అయితే ఇలా చేయడం వల్ల వీళ్ళు ఎంత సఫర్ అవుతారని వీళ్ళు తెలియదండి. ఏదో ఒక ఫేక్ సృష్టిస్తే వీళ్ళకి ఏదో గుండెల్లో రైలు పరిగెట్టినట్టు ఉంటుంది పాపం వాలంటీర్లకి. సో ఇదైతే 100% అయితే ఫేక్ అండి. మీరు నమ్మకండి, ఇది కూడా వాలంటీర్లు ఇన్విజిలేటర్గా చెయ్యరు సచివాలయ ఉద్యోగులే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు మానేసిన రూపాయి చెల్లించే అవసరం లేదు. వాలంటీర్లు ఇన్విజిలేటర్గా వెళ్ళరు. వాలంటీర్లకి 8,000 జీతం ఇవ్వడం లేదు. సో ఇది మాత్రం మీరు పక్కా నమ్మండి. ఇంకెక్కడ మనకి న్యూస్ అయితే మనకు రాలేదు, వచ్చినట్టు మీకు తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో ఇంకేమైనా తప్పుగా మాట్లాడడంతో క్షమించండి. సో ఇవి ఫేక్ అని తెలియజేయడం కోసమే నేను చేశాను ఈ వీడియో. సో చూస్తున్నారు, చాలామంది అడుగుతున్నారని చేశాను తప్ప మరే ఉద్దేశించి కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మన తోటి వాళ్ళకి అయితే వెంటనే షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది ఇందులో నిజం ఎంతవరకు ఉందో, అబద్ధం ఎంత ఉందో వాళ్ళకి తెలుస్తుంది. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ఒకటి అడగండి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తాను. జై హింద్.